శుభదవసక్. అదత్ అమర్ణ మెడ్సేవ్ శుశిశి వైద్య ఛానల్కి తాత్ ఎక్తర రోగితత్వక్ సంబంధితమైన కథాకరాన్ని మేక బహుళ దక్కిన రోగితత్వ నోవే నముత్ మేక తీనాయట గెట్టలు ఒకది తీనాయట గెట్టలు అక్కని బహుదూరటమ దెమోపి అంటే తీయండి పొడు మేము రోగితత్వ మేక దెమోపి అంటే తీయను కూడా దరువు అంటే లొక్కు గెట్టలు దరువంటే మేక ప్రశ్న అక్క ఒకది మీకు ఇవరు ఎక్కువైంది హెమతీసీమ కీను ఇది ఇంక దరువు అంటే కారదరు ఎక్కువను ఇది దెమోపియానికి దేవాలయ దరువు బలండోనే నమ్మత్ ఇవరు ఎక్కనైతే ఉన్నాము సమహటి దరువు అంటే హిసరాది ఎక్కువను ఇది మేము రోగితత్వే ముఖద్దికి బెలుగుత్ మేము రోగితత్వే తమాయి మే ఉగురే యమక్ తీయనవగి ఉగురు హిరవేను ఉగురే యమక్ హిరవేలావగి ఇది మేమని ఆయ హుంగక్కులాట ముఖద్ది గియన్ని మీ ఉగురే మనోహరి తీయనో హిరవేలా తీయన్ని మీకు ఎండ మనోహరి కరండోని గేలా కీయను అవే పరీక్షణ కర్లా తీయను సినిమా పరీక్షణ కర్లా తీయను గుర పరీక్ష కర్లా తీయను గుర సంబంధం వైద్యులు బల్ల తీయను అవే ముఖ తహు ఇలానే అవి బెలుహ ముఖత్ పేయన్నే మేము ఉదయట కేమ కండత్ పులువ కేమ హీరోవెన్నిత్నే వతులు బొండత్ పులువ వతులు హీరోవెన్నిత్నే కిసిమ వేదనవ కెతివెన్నే నముత్ గుర హీరోవేను ఇది ఇంకెమ్మ మేము గీనకుంటే మేమని ఉదవి ఇన్నోన్న తమకి పౌరుల్లో ఉన్న దర్వండి మతక్కును మీకు బాలన కొట్టి మీ అప్పటి తాతడత్ మేము తీరని అప్పటి అమ్మటత్ మేము తీరని ఆచ్యటత్ మేము తీరని గిలా ఉండి మతక్కును మేము రోగితత్తటి కానీ గ్లోబస్ గ్లోబస్ కిలతమే కియను ఇసర మీకటికి గ్లోబస్ హిస్టెరికస్ ఏమత్ కివ ఇవగేమ వర్తమానది గ్లోబస్ ఫెరింజియస్ కిలత్ కీను ఏ ఇంగ్లీషి నమ్మలి కీన విధి ఇది కోహమ ఉనత్ ఇవ తీరునత్కమన్నే అని తత్కమన్నే మీ ఉగురు యమక్ హిరవేలా తినోగైన ఫీలింగ్ ఇక దెనీమ్ లుకు గెటలువాక్ దెన్ మేక మేమ కీనకుంటే మేము రోగితత్వే నెతి ఆయట మేక తీరిన్నే మీకు బరపతలుగా నమ్ము తీరికి నాట మేక లుకు అపహసువాక్ ఇది మేము ఉదవి గుడక్కులాట కియన్ని ముఖాకంద సమహారు ఉదవి కీను మమ్మ హవల్ దవసి కాపోయిక తాము ఉగురి తీనో హిరవేళ మీకు తీయను మీకు మీ డాక్టర్స్ అహుయినే కివ్వట తీరిండే మటని ఒక తీరిండి ఏ కాకుతే ఎతులి తీయను హిరవేలా తీయండి అవైతే మొన్న ఎట సహిత దేక్కావా కీలో అని ఇత కొట్టి గీను మీ హవల్ దాసి కాపుదే తమై తీను మీ అటాక్ గురి తీయను మీకు పెయిన్నే డాక్టర్స్ అటాక్ ఏమ కీన వస్తా తీయను ఇది మేము ఉదయం ముఖద్ద కరాన్ని ఉగురట ఎంగిళ్ళ దాను ఎంగిళ్ళ దాల ఏ తీన అపాసు తీరిన తినండి ఎంగిళ్ళ దాల ఇక ఎవండి ఉత్సాహకరను ఏమ కలహమోదు ఉగుర తువాల వేను ఊరి కటహడ ఎదికరణ కూడా సొల్టు తువాల వెండపుడు యోగం విష బీజాక్కి అండపుడు ఏమి ప్రశ్న అయినో ఏమైనా హేమ తీసిన కారు అండపుడు కారను ఎవండు మేవి దేవాలి తీయనుకుంటే ధర్వండి మీకు ఇసర దేక్కిను ఏమైనా ఉగురు అల్లను హేమ తీసిన ఉగురు హేమ తీసిన అల్ల అల్ల ఇన్ను మీ ఉగురు తీను అక్కలు దాని మీ పరీక్షాగర్లో తీయను ఒక్క మంది సదహన్ కల మేము లక్షణ ఆకుహామ పరీక్షాగర్ అండ్రోని ఇది పరీక్షా కిరణ్ ఒకహమాదు మీకు వెడిగాలు తీయండి అని ఉగురి ప్రశ్న ఆకుహామ బహుదురుట అదర్ వైద్యురుంట పెన్నను సమహారు ఉద్యట మేక ఉగురే సిరువి మొక్కగా తీరండి పుల్వాన్ తాకొట్టేసుకుంటే ఉగురే సింహహీరవిలాగే తీరండి అది పుల్వాన్ ఏమత్ పుల్వాన్ సమహారాయన బహుదురుట మీ ఉగుర తదవిలా తీని ఉగురు హీరవిలా తీయండి కీను ఏమ కీను తాకొట్ట సక్కిన్నో తమంటే వినదే పెహదిలి కరక అంటమే నమ్మ ఉగురే అపహసొత్తినో గీల తమై కీయాన్ని ఇది మే విధిట నో కాగారు అంటే మీ రోగే విస్తరకరంట పుల్వాన్ పుద్గలే అని పుద్గలే అంటే వినాశ్యను రోగే విస్తరకరణ విధి మీ గ్లోబస్ కీన రోగి తత్వే బహుమ అపహసుతమైన పత్రుల దేత్తమై మేము ఉదవి అంటే మీకు కిలగిలగండివే కేమకండ పులో వత్ర బొండత్ పులో అన్నము కిలటిక గిలగండివే గిలగిలిని బహుమ ఆయాసి బహుమ అమారుయం ఉన్న కిలటిక గిలగాను ఉన్నవి ఫీలింగ్ ఆ బహుమ గుడామ అపహసు సమహారు రోగి తత్వది అభిదానం సమహారం ఇలా వదిలి కిలగిలగండి పెరిగిన ఉగురి ఆసాధన వదిలి ఇతోటి ఒళ్ళంట తీరునది మీకు హెమతీసిమ తీరుకుంటే మొలతరం వదయాకు వినవద్ద కీలం ఇది మేమ దనీమ మే విధిహడు దనని ఉగురు యమకు తీనవాగి హిరోయిలవాగి దనక తీరేండి బహుదురటమ ఈ ఉగురు ఆస్తి తీరు మాంసపేషులు తదవి మాకు నిశాఖీలతమై కియాన్ని ఏమైనా మాంసపేషుల ఇరిటేషన్ నికా ఏమైనా హెమతీసం మాంసపేషుల క్రియాకారిత ఉగురి బాధావాక్ ఎల్లవును అన్న ఇత కూడా తమే మేము తత్వే ఎతీనోకిల కియాన్ని ఇది వయసుకు ఉదవి కౌరవ కెనిక్ మేమ కివ్వత్ ఉగురే మేమని ప్రశ్న తీనోకిలే శిలమ వైద్యులు అంటే ఒళ్ళుబటేంది మీ ఉగురి మోకరి గెటలు అద్దె పిలికావకవగేది అద్దె గిడి అద్దెకినో అదహసేనో ఇది మేమని రోగి నిన్నోనా ఇసెల్లమకరాన్ని ముఖకంగా ఉగురు పరీక్షాకరణ బలను విశేషం మేమని పరీక్షవ సిద్ధకరాన్ని ఉగురకరణాసే వైద్యులు ఉగుర బలన్న పుడువం ఉగుర బలన కన్నాడి తినో ఏమన్నా కెమెరా ఒక గది అద్ద దాలా ఉగుర పరీక్షాకరణ బలన్న పుడువం
එතනින් එහාට යනවා නම් මෙවැනි උදවියක මොකද සිද්ධ කරන්නේ එන්ඩොස්කෝපි එකක් අපජිය එන්ඩොස්කෝපි බටයක් දාලා බඩම පරීක්ෂා කරලා බලනවා මොකක් හරි ගැටලුවක් තියෙනවද කියලා සමහර අවස්ථා තියෙනවා මේ ගැස්ට්‍රයිටිස් කියන රෝගී තත්ත්වයේ තියෙනවා විශේෂයෙන්ම ගැස්ට්‍රයිටිස් එහෙම නැත්නම් GORD gastroesophageal reflux disease කියන එක එහෙම නැත්නම් GERD gastroesophageal reflux disease දෙකම එකයි අකුරක් විතරයි වෙනස තියෙන්නේ ඉතින් ඇසිඩ් උඩට ගහන ගතිය තියෙනවා නම් මෙම තත්ත්වෙ එන්න පුළුවන් අන්න එහෙම තියෙනවාද කියලා එන්ඩොස්කෝපි එකකිනුත් බලන්න පුළුවන් සමහර ස්නායු ආබාධත් නිදන්ගත ස්නායු ආබාධත් තියෙන්න පුළුවන් මෙම තත්ත්වය ඇති වෙන ඉතින් ඒක ස්නායු වෛද්‍යවරු විසින් පරීක්ෂා කළාට පස්සේ තහවුරු කරන්න පුළුවන් එවැනි ආබාධයක් නැහැ කියලා ඉතින් ග්ලෝබස් කියන තත්ත්වෙදී අත වශයෙන්ම ලොකු දෙයක් අඳුරගන්නේ නැහැ දෙයක් පේන්නේ නැහැ දැන් මං කලින් සඳහන් කළා ස්නායු ආබාධයක් තියෙනවා නම් සමහර අවස්ථා තියෙනවා ස්නායු ආබාධ තියෙන අයට මේ උගුරේ ඔය සංවේදනය විතරක් නොවේ යන්නේ සමහර වෙලාවල් තියෙනවා උගුර හිර වෙනවා ගිල ගන්න බෑ අන්න එහෙම ගැටලු ඇති වෙන්න පුළුවන් ඉතින් ඒක වෙන් කරගන්න පුළුවන් පළපුරුදු සුසුකම් තියෙන වෛද්‍යවරුන්ට මේ ග්ලෝබස් කියන තත්ත්වේ විතරක්මද එහෙම නැත්නම් වෙනත් ස්නායු ආබාධයක්ද කියලා එම හොයාගන්නත් පුළුවන් දැන් ඕගලන්ට පේන ඇති කොහොම වුණත් මෙම තත්ත්වේ තියෙනවනේ වෛද්‍යවරු කිහිප දෙනෙක් බැලිය යුතු වෙනවා ඌරකරණාසය අය බලන වෙන්න පුළුවන් ආහාර ජීර්ණ පද්ධතිය ආශ්‍රිතව කටයුතු කරන අය බලන වෙන්න පුළුවන් ස්නායු පද්ධතිය ආශ්‍රිතව කටයුතු කරන අය බලන වෙන්න පුළුවන් ඒ වගේ වෛද්‍යවරු කණ්ඩායමක් මගින්ම මේක පරීක්ෂාවට ලක් වෙනවා එක්කෙනෙකුට විතරක් මේක තීරණය කරන්න බෑ මොන හේතුවක්ද කියලා ඉතින් මේ සියලු පරීක්ෂණ කළාට පස්සේ අන්තිම නිගමනයට එන්න පුළුවන් මේ ග්ලෝබස් කියන තත්ත්වය තමයි තියෙන්නේ කියලා මෙම රෝග ලක්ෂණ තියෙන අය ඉන්නව නම් තරබාරු නම් ගොඩක් වෙලාවට තරබාරු බව අඩු කරගන්න කටයුතු කරගන්න ඕනේ. ඒ වගේම ඇල්කොහොල් භාවිතයේ තියෙනව නම් ඒකත් අඩු කරගන්න ඕනේ. දුම්පානයේ තියෙනව නම් ඒකත් අඩු කරගන්න ඕනේ. ඒ වගේම අර ඇසිඩ් උඩට ගහන ගතිය තියෙන කෙනෙක් නම් ඒ ඇසිඩ් උඩට ගහන එක නවත්ත ගන්න ඖෂධත් භාවිත කරන්න ඕනේ. තවත් වයසට යනකොට එන මෙම තත්ත්වෙ එන්න පුළුවන් මේ ස්ට්‍රෙස් එක ආතතිය නිසා. එහෙම එන්න පුළුවන්. සමහරට මේ ડિප්‍රෙෂන්, විෂාදය වගේ රෝග ලක්ෂණ තියෙනව නම් වෙනත් මානසික රෝග ලක්ෂණයක් තියෙනවනම් වෙනත් මානසික රෝගයක් තියෙනවනම් අන්න මේ තත්ත්වය ඇති වෙන්න පුළුවන් ඒක නිසා තමයි අර ග්ලෝබස් හිස්ටෙරිකස් කියන නමත් ඒ කාලේ දාලා තිබිලා තියෙන්නේ මේ මානසික ගැටලුවන් නිසා මේ තත්ත්වය ඇති වෙනවද කියලා ඉතින් මානසික ගැටලුකාරී තත්ත්වයකුත් තියෙන්න පුළුවන් ඔය කිව්වා වගේ ඉතින් ඒ වෙන දියක් අඳුරගත්තොත් එම තත්ත්වයට බෙහෙත් කරනකොටත් මේ තත්ත්වය අඩු වෙලා යන්න පුළුවන් සමහර වෙලාවල් තියෙනවා රෝගීන් වරින් වර මේ තත්ත්වය ප්‍රකාශ කරන්න පුළුවන් දැන් ඔක්කොම පරීක්ෂා කරලා තියෙන්නේ ඔන්න පරීක්ෂණ කළාට පස්සේ රෝගියාට හොඳයි. රෝගියාගේ මානසික මට්ටම හොඳයි. උන් ටික කාලයක් ගිහම ආයෙ කියන ඔන්න දැන් ආයෙ පළමු තත්ත්වෙම තියෙනවා කියලා. ඉතින් ආයෙ පරීක්ෂණ ටිකක් කරන්න ඕනේ. ඔන්න ඒ කරලා මොනවත් නැහැ කිව්වම ඔන්න ආයෙ ටික කාලයක් ඉන්නවා. ඉතින් මේ විදිහට සමහර රෝගීන්ගේ මේ තත්ත්වය අඩු වැඩි වීමක් දකින්න පුළුවන්. සමහර වෙලාවල් තියෙනවා රෝගීන්ගේ සම්පූර්ණයෙන්ම කාලයක් මෙවැනි දේවල් ප්‍රකාශ කරගෙන ඉඳලා සමහර විට සම්පූර්ණයෙන්ම එතනින් පස්සේ එම සිද්ධිය නොකිය ඉන්නත් පුළුවන්. සුව වුණා වගේ ඉන්නත් පුළුවන් එහෙමත් අවස්ථා තියෙනවා ඉතින් අද කතා කළේ බහුලව දකින් නැති රෝගී තත්ත්වයක් වුණත් දැනගත යුතු රෝගී තත්ත්වයක් ග්ලෝබස් කියන රෝගී තත්ත්වය මේ උගුරේ හිර වෙලා යමක් රැඳිලා තියෙනවා වගේ දැනෙන තත්ත්වය ලොකු ප්‍රශ්නයක් නැතුව ඇති වෙන රෝගී තත්ත්වය ග්ලෝබස් ඉතින් අදත් මම සමගන්නවා අමරණ මෙඩ්සර් සුවිශේෂී වෛද්‍ය චැනල් එකේ අපි නැවත මුණ ගැසුමු අලුත් දෙයක් සමග සුබ දවසක් ඔබ සියලු දෙනාට